శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు స్నానం చేస్తున్నాం దీనివల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా పోతుంది అంతేకాకుండా స్నానం చేయడం వల్ల బాడీ రిలాక్స్ కూడా అవుతుంది శరీరాన్ని శుభ్రపరచుకోవడం కోసం సబ్బు బాడీ వాష్లను స్నానం చేస్తున్నప్పుడు యూస్ చేస్తుంటాం అయితే స్నానం చేసిన తర్వాత కూడా శరీరంలోని ఒక భాగం అత్యంత మురికిగా ఉంటుందని అందులో వేల బ్యాక్టీరియాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అదే నాభిభాగం ఈ నాభిలో రెండు వేలకు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు మరొక విషయం ఏమిటంటే దీనిని శుభ్రం చేసినా కూడా ఇది మురికిగానే కనిపిస్తుంది పరిశోధనల ప్రకారం రెండు వేల పన్నెండులో పిఎల్ఓఎస్ వన్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది అందులో నాభి అత్యంత మురికిగా ఉండే ప్రాంతమని ఇందులో రెండు వేల మూడు వందలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయని అధ్యయనం తెలిపింది అంతేకాకుండా ఈ నాభి ప్రాంతం ఎక్కువగా చెమటను ఉత్పత్తి చేస్తుంది దీనిని శుభ్రం చేయకపోతే అందులో ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ చేరుతుంది అందుకే స్నానం చేసిన ప్రతిసారి నాభిని శుభ్రం చేసుకోవడం మంచిది దీనిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే బిడ్డ పుట్టినప్పుడు తల్లి బొడ్డు నుంచి వేరు చేస్తే శరీరంపై ఇది ఒక గాయంగా ఏర్పడుతుందని తెలిపారు బొడ్డును శుభ్రం చేయకపోతే కొన్ని రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది నాభిలో దురద రావడం ఎర్రగా మారడం బొడ్డులో నొప్పి వాపు కనిపించగా జాగ్రత్త పడాలి ఇది బొడ్డు హెర్నియా సమస్యకు కారణంగా చెప్పవచ్చు ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు